AP Reorganization Act lo Andhra Pradesh Punarvibhajan Chattam lo Telangana Rashtra ni erpatu chestunnappude cheppinaru. Emani cheppinaru? Telangana lo we will set up an integrated steel plant. Telangana loni Bayyaram lo SAIL dwara Steel Authority of India Limited dwara oka ukku karmagaram pedtam velaadi mandi upadi avakashalu kalpistam annaru. Kani em chestunnaru ee roju? Andhra Pradesh lo Vizag lo akkada eppudo ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం. తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇదేదో విశాఖలో ఏదో జరిగితే నాకేదో లాభం అవుతుందని కాదు. ఎందుకు అంటే ఎప్పుడో పెద్దలు చెప్పారు, మొదలు వాళ్ళ వంతుకు వచ్చినప్పుడు అది మాది కాదు, మాకు సంబంధం లేదు అనుకుంటే తెల్లారి మన దగ్గరకు వస్తారు. ఇలా విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, రేపు బిహెచ్ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటైజ్ చేయండి అంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి తప్పకుండా విశాఖ ఉక్కు కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా చేయడం కోసం ఏదైతే అక్కడ మిత్రులు పోరాటం చేస్తూ ఉన్నారో మా అందరి తరఫున కూడా నైతికంగా వారికి కూడా మద్దతు సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటంలో తప్పకుండా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటాం. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే క్రమంలో ఇక్కడ తెలంగాణలో ఏమైనా జరిగినా వారు కూడా మాతో కలిసి రావాలని చెప్పి కూడా కోరుతూ చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక డైనమిక్ లీడర్ కావండి. ఈరోజు ప్రజలతో చేత కూడా మన్ననం పొందిన వ్యక్తిగా కేటీఆర్ గారు తీసుకున్న ఈ స్టెప్, ఆయన యొక్క ఇమేజ్, ఆయన యొక్క ఫేమ్, ఆయన యొక్క ఇదంతా కూడా బ్రాండింగ్ కూడా ఇంకా మరింత పెరిగేదానికి అవకాశం ఉండదని తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు ఈరోజు ఫిల్మ్ సెలబ్రిటీస్ చాలా మంది కూడా దానికి మద్దతుగా ముందుకు రాబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక మొక్కల నాటల కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఒక పారిశుద్ధ్యం కావచ్చు, లేకపోతే ఒక స్వచ్ఛ భారత్ కావచ్చు, లేదు ఇంకోటి ఏదైనా ఒక సోషల్ కాజ్ కోసం పిలిపించినప్పుడు ప్రతి దాంట్లో కూడా ఈ పర్సనాలిటీస్ అటు సెలబ్రిటీస్ కానీ లేకపోతే మిగతా అదర్ పర్సనాలిటీస్ అందరూ స్పందించి వాళ్ళు అన్నింటిలో ముందుంటా ఉన్నారు. మరి ఈరోజు 32 మంది ప్రాణత్యాగంతో వేలాది మంది రైతులు భూమి నుంచి త్యాగం చేసి లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మమేకమై ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక నష్టాల కారణంతో ఈరోజు 100% ప్రైవేటైజ్ అవుతుంది అని వార్త తెలిసిన తర్వాత అంత పెద్ద ఎత్తున అటువంటి వర్గాల నుంచి స్పందన ఇంకా లభించలేదు. మరి మొన్న సాయంత్రం ఏదైతే పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక స్పష్టత, ఇందులో ఏమాత్రం కూడా ఇంకా ఎదికి తగ్గే ప్రసక్తే లేదు, 100కి 100% దీన్ని ప్రైవేటైజేషన్ అవుతుంది అని చెప్పిన తర్వాత ఉద్యమం యొక్క రూపు కూడా మారింది. మనం చూసాం దాదాపు 24 గంటల పైగా నేషనల్ హైవేలు మొత్తం కూడా దిగ్బంధం చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్ లో డైరెక్టర్ ఫైనాన్స్ కావచ్చు, ఇతర సీనియర్ ఆఫీసర్లు కావచ్చు, అటువంటి వాళ్ళు కూడా ఉద్యోగులు కార్మికులు వాళ్ళందరినీ దిగ్బంధించి దాదాపు 5-6 గంటలు అక్కడే నిలిపేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ ని టీడీఎంఎస్ తో కలిపి నేను తీసుకుని వస్తాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి పిఎంకి లెటర్ రాయడం జరిగింది. ఒక ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం లేకపోతే వామపక్షాలు వాడీలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సిన ఒక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కేటీఆర్ గారు ఈరోజు ఆయన తీసుకున్న ఇనిషియేషన్ ఈ ఉద్యమానికి కొత్త ఉత్సాహం ఊపిచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఇతర పర్సనాలిటీస్ ఎవరైతే ఈరోజు ఎంతో మంది పర్సనాలిటీస్ మనకు ఉన్నారు అటు కంబైన్డ్ రాష్ట్రానికి వాళ్ళందరూ కూడా స్పందిస్తారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. ఈ ఉక్కు ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారి ఎవరైతే ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారో ఢిల్లీ పెద్దలు వాళ్ళ యొక్క మనసులు మారే విధంగా వాళ్ళకి ఈ హీట్ తగిలే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పోలింగ్ అవుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీ సంబంధించి అందరి దృష్టి కూడా ఈ ఎలక్షన్ మీద ఉంది. ఈరోజుతో 5 o'clock పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత రేపు 1 నుంచి ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకురావాలో కూడా ఒక కార్యాచరణ చెప్తామని చెప్పని ప్రతిపక్ష కమిటీ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆల్ పార్టీ గడిచిన తర్వాత
అలాగే మొత్తం ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్న ట్రేడ్ యూనియన్స్ నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తా ఉన్నారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఆయన సీనియారిటీ కూడా పక్కన పెట్టి మీరు ఇనిషియేషన్ తీసుకోండి, మీతో పాటు నేను నడుస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మద్దతుగా సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా ఆసక్తికర పరిణామం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కూడా ఒక స్పష్టంగా ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ ఉక్కు ఉద్యమం కోసం రాజీనామాలు చేస్తారో అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టడం కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ లేకపోతే వామపక్షాలు కానీ లేకపోతే జనసేన కానీ భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ఇక్కడ పార్టీలు ప్రయోజనాలు పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా అందరూ ఒక మాట మీదకి వెళ్తే తప్పకుండా ఈ స్టీల్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోవచ్చు అని చెప్పని తెలియజేసుకుంటూ మీ ద్వారా మరొకసారి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మిగతా పెద్దలు కూడా స్పందించి దీనికి సంఘీభావం తెలియజేస్తే ఉద్యమం మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటారని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు అక్కడ ఉద్యోగస్తులు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్లతో పాటు ప్రత్యేకంగా ఒక సమస్య నిర్వాసితుంది. ఎక్కడ దేశంలో నడిపిస్తా ఏ ప్లాంట్కి లేని ఒక ప్రత్యేకమైన సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆ రోజు స్టీల్ ప్లాంట్ భూసేకరణ కోసం ఎవరైతే భూములు ఇస్తా ఉన్నారో త్యాగాలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు నియామకం కోసం వాళ్ళందరూ కూడా ఒక ఆర్ కార్డు ఏదైతే రీహాబిలిటేషన్ సంబంధించిన కార్డు ఒకటి ఇచ్చి గ్రాడ్యుయల్ గా ఉద్యోగం ఇచ్చుకుంటూ వచ్చారు. అలా 500 మంది ఈరోజు అక్కడ వాళ్ళు దరఖాస్తు రిజిస్టర్ చేస్తూ కూర్చొని ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయినా లేదు ఇంకో రకం నిర్ణయం తీసుకున్నా వాళ్ళ భవిష్యత్తు అది ప్రైవేటైజ్ అయితే తిరిగి వాళ్ళ భూమి వాళ్ళకి ఇస్తామా లేదు ప్రైవేట్ కంపెనీ ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే దానికి ఎవరి దగ్గర ఆప్షన్ లేదు. ఇవన్నీ అనడ్రస్డ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ నిర్ణయమే చాలా తప్పు, ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పార్లమెంట్ లో మంత్రులు చాలా బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాట చూస్తా ఉంటే దీన్ని అమ్మటమా లేకపోతే మూసేయటమా, ఎలా దీన్ని సర్వైవల్ అయ్యే విధంగా చేయాలి, ఎలా నష్టాల్లో నుంచి దీన్ని గట్టెక్కించాలి, ఏ విధంగా లాభాలు కూడా పెట్టించాలి, నష్టాలకు కారణం ఏంటి, మైన్స్ లేకపోవడం ప్రధాన కారణం అంటా ఉన్నాం, మైన్స్ ఇస్తే స్టీల్ ప్లాంట్ బాగుపడుతుందేమో, ఇట్లా ఈ విధంగా ఏ ఒక్కరు కూడా ఆలోచించలేదు. మేము ఏదో డిఫెన్స్ స్పేస్ లాంటివి తప్పితే అన్ని కూడా అమ్మేస్తాం, అమ్మటం కుదరకపోతే దాన్ని మూసేస్తాం. ఇది చాలా విపరీతమైన విస్తృతారని దీన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ మనది, ఇది తెలుగువాడి గుండు చప్పుడు, మన యొక్క విశ్వాస విశ్వాసం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని వేరు చేయడం. ఈరోజు అందుకే ఆ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కూడా అటు కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాసంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తా ఉన్నారు. ఎప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. మొన్న సాయంత్రం నిర్ణయం సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క బీజేపీ నాయకులు మాట్లాడలేదు. దీని మీద మరణి దాకా దీని మీద ఊరికే రాద్దాంతం చేస్తా ఉన్నారు, అక్కడ ఏమీ జరగట్లేదు, చిన్న ట్వీటే కదా, దీన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తా ఉన్నారని మాట్లాడిన మాటలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ నోటి పెగలట్లేదు. ఒక పక్క నిర్ణయం అయిపోయింది తెలుసు వాళ్ళకి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పెట్టారు. ఏ రోజైతే నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారో వాళ్ళందరూ కూడా ఈరోజు మాటలు రావట్లేదు. అందుకే నేను ఒకటే వార్త ఉన్నాను, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యేకించి ఇంతకాలం మనం మోసపోయాం, ఇంతకాలం మీరు మోసపుచ్చారు, ఇక ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని నేపథ్యం ఏంటి, ఏ విధంగా ప్లాంట్ సాధించుకున్నాం అన్నీ చెప్పి ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసినట్లు మీరు కూడా ప్రముఖ పాత్ర పోషించాలని చెప్పని మీ ద్వారా వాళ్ళకి అప్పీల్ చేస్తాను.